Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నిర్ణయంతో పల్నాడుపై వైసీపీ శాశ్వత పాగ. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోకి వచ్చే 3 నియోజకవర్గాల్లో వైసీపీ జోరు మరింత పెరగనుందా? ఇక్కడ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు జగన్ వేస్తున్న అడుగులు ప్రయోజనం కలిగిస్తాయా? అంటే తాజా పరిణామాలను గమనిస్తున్న వారు అవుననే అంటున్నారు. మాచర్ల, వినుకొండ, గురజాల ప్రాంతాల ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వరికపూడి శెల పథకానికి జగన్ కేబినెట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. అంతేకాదు దాదాపు 1,000 కోట్ల రూపాయలకు కూడా ఈ పథకం అమలుకు కేటాయించింది. పల్నాడులోనే బాగా వెనుకబడిన నియోజకవర్గాలుగా వినుకొండ, గురజాల, మాచర్లకు సాగునీరు, త్రాగునీరు కొరత తీవ్రంగా ఉంది. ఈ 3 నియోజకవర్గాలకు కూడా వరికలపూడి శెల అత్యంత కీలకం. సాగు, త్రాగునీరు అందించే ఈ పథకాన్ని పూర్తి చేయాలని దాదాపు 3 దశాబ్దాలకు పైగా డిమాండ్ ఉంది. ఈ 3 నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రైతాంగం ప్రధాన డిమాండ్ కూడా ఇదే వినిపిస్తోంది. గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పూర్తి చేయాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. దీంతో ఎన్నికల్లో నేతలకు ఈ ప్రాజెక్టు ప్రధాన హామీగా ఉండేది. కానీ ఏ ఒక్కరూ దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. 2014లో ఇక్కడ టీడీపీ గెలిచాక ఈ పథకం పూర్తి చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని మర్చిపోయిన చంద్రబాబు ఎన్నికలకు ముందు అనూహ్యంగా జీవో తీసుకొచ్చారు. ఇక వైసీపీ గెలిచాక ఇది మళ్లీ మరుగున పడింది. ఇక వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ పథకం పూర్తి చేసే విషయంలో సీఎం జగన్ను పలుసార్లు కలిశారు. ఎట్టకేలకు జగన్ ప్రభుత్వం దీనిపై యుద్ధ ప్రాతిపదికన ముందుకు కదిలేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సుమారు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే దీనికి 1,000 కోట్ల పైచిలుకు నిధులు కేటాయించారు. వచ్చే 2 ఏళ్లలో దీనిని పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ పథకం పూర్తయితే కొన్ని శతాబ్దాలుగా వెనుకబడ్డ పల్నాడు ప్రాంతం సుభిక్షం అవుతుంది. దీని పూర్తి ద్వారా రైతాంగ సమస్యలే లేకుండా ఇక్కడి శ్రామికులకు ఉపాధి లభించనుంది. అదే సమయంలో ఇది పల్నాడులో కొన్ని 1,00,000 ఎకరాలకు నీరు అందించడంతో పాటు పంట పండనుంది. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం ద్వారా వైసీపీ మరింత పుంజుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి జగన్ గురిచూసి విసిరిన బాణం పల్నాడు ప్రాంతంలో 3 నియోజకవర్గాల్లో వైసీపీని తిరుగులేని శక్తిగా మార్చనుంది.